వెల్కమ్ టు షణ్ముఖ టీవీ న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంకి చెందిన కారపురెడ్డి వెంకటరమణ, మణికంఠ, దుర్గాప్రసాద్ యువకులు జనసేన పార్టీ సిద్ధాంతాలు, అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి విజయదశమి రోజున నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాకినీడి శేషకుమారి సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి శేషకుమారి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముందుగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం తరపున విజయదశమి శుభాకాంక్షలు, జనసేనాని ఆశయాలు సిద్ధాంతాలు ఆకర్షితులై వచ్చామని, ఇంకా పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో జాయినింగ్లు ప్రతి గ్రామం నుంచి సిద్ధంగా ఉన్నారు, మీ అందరికీ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, సమస్యలపై జనసేన పార్టీ నిజాయితీగా పోరాడుతుందని, ధైర్యంగా పార్టీ బలోపేతానికి కృషి చేసి అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేద్దాం అని పిలుపునివ్వడం జరిగింది. అలాగే పార్టీ బలోపేతం కోసం నాయకులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాకినీడు వీరప్రసాద్, పుణ్యమంతుల మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బాగాలేదు, ప్రసక్త లేదని ఇప్పుడు కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారండి. ఈరోజు మీరందరూ కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలకు, పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు ఆకర్షితులై పార్టీలో జాయిన్ అవ్వడానికి మేము అందరం కూడా కలిసికట్టుగా వచ్చి ఉన్నాము అని చెప్పి ఉన్నారు. అలాగే ఇంకా పిఠాపురం నియోజకవర్గ బలోపేతానికి ఇంకా చాలామంది, అంటే అన్ని గ్రామాల నుంచి, అన్ని టౌన్లో ఉన్న అన్ని వార్డుల నుంచి కూడా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది పెద్ద నాయకులు కూడా పార్టీలోకి రావడానికి ముహూర్తం చూసుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని అందరూ కలిసి సీఎంని చేయాలి అన్న ఒక ఆశయంతో కలిసికట్టుగా పని చేయాలని చెప్పి ఒక సంకల్పం చేసుకున్నారు పిఠాపురం నియోజకవర్గం. ఈరోజు ప్రత్యేకమైన నియోజకవర్గంగా రాష్ట్రంలోనే అభివర్ణించబడుతుంది. అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారి అన్నగారైన శ్రీ చిరంజీవి గారు వారి తమ్ముడికి మద్దతు ప్రకటించడం కూడా శుభదినంగా మేము అందరం కూడా చాలా ఆనందంతో ఆయన రాక కోసం కూడా ఎదురు చూస్తున్నాము. అలాగే మరొక్కసారి పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరి తరపున పవన్ కళ్యాణ్ గారికి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ మీ మాకినేటి శేషకుమార్.